సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని తీసుకుందాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును, ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును, అసహ్యత పుట్టిస్తుందంట. నీతిమంతుల పేర్లు దేవుడు ఏమంటున్నారు చెప్పండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట, నీతిమంతులను మనము జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును, ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు ఏమవుతుంది చెప్పండి? అసహ్యత పుట్టిస్తుంది. వారి జీవితమే భూమి మీద వారు జీవించినంత కాలం అనేకులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకురా బాబు ఈ మనుషుడు మనని ఇంత ఇబ్బంది పెడుతున్నాడు? కనుక ఇలాంటి వారి పేరు నా దగ్గర ఎత్తవద్దని కూడా అనేవారు మనలో ఉంటారు. కనుక దేవుడు అంటున్నాడు, నీతిమంతుల పేర్లు జ్ఞాపకము చేసుకునుట ఎంతో ఆశీర్వాదకరము. వారి పేరు తలంచుకున్న దీవెన వస్తుంది అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాట, నీతిమంతులు ఏ రీతిగా దేవునిలో నడుస్తున్నారో, దేవునితో వారి జీవితాన్ని ఏ రీతిగా అనేక శ్రమలు వేదనలో దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఎలా తీర్చబడి ఉన్నారో, వారు చనిపోయిన వారి పేరులు మాత్రము మరువబడలేదు. ఎందుకంటే వారి పేరులో శక్తి ఉంది. వారిని తలంచుకున్నప్పుడు మనకి కూడా ఆశీర్వాదం వస్తుంది. కనుక చూడండి, యాకోబు పత్రికలో దేవుడు ఏమంటున్నారు చెప్పండి. యాకోబు 2వ అధ్యాయము 23వ వచనాన్ని తీసుకుందాం. అబ్రహాము కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, ఆయనకు నీతిగా ఎంచబడెను, లేఖనము నెరవేర్చబడునట్లు మరియు దేవుని యొక్క స్నేహితుడని అతనికి పేరు కలిగెను, ఆయనకు పేరు కలిగిందంట. ఏమైంది చెప్పండి? అబ్రహాము దేవుని మాటను బట్టి నమ్మాడు. అది అతనికి దేవుడు ఉన్నాడు అని నమ్మాడు. దేవుడు నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని అంగీకరిస్తున్నాడు అని నమ్మాడు. కనుక తన జీవితం ఏ రీతిగా ఉందో ఆ రోజు ఆ స్థితిలోనే దేవుని మీద నమ్మకం ఉంచాడు. కనుక దేవుడు వాగ్దానం చేశాడు, భూమి యొక్క వంశములన్నీ కూడా నీలో నుంచే ఆశీర్వదించబడతాయి, నీలో నుండే ఆశీర్వాదం భూమికి కలుగుతుంది. మొదటగా దేవుడు నిన్ను పునాది వేయాలనుకుంటున్నాను, నా మాట మీద నీకు విశ్వాసం ఉందా అని అడిగినప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. మన తండ్రి ఎవరు చెప్పండి? ఈరోజు ఆత్మీయ తండ్రి ఎవరు? అబ్రహాం గారు. కొత్త వారికి తెలియదుగా, పాత వాళ్ళకే తెలుసు ఈ విషయం. ఆయన పునాది వేశాడు. ఆయన బిడ్డలు ఎందుకంటే ఆయన ఎంతగానో దేవుని చేత ఆశీర్వదించబడి అనేక వ్యాధులు, అనేక శోధనలను ఉన్నవారందరికీ కూడా క్షణాలలో దేవుని సన్నిధిలో 24 గంటలు ప్రార్థన చేసి అనేక సమయాలలో కూడా వారికి అనుకూలతగా ఉండి దేవుని మాటను వారికి తెలియచేసి, ఏ చదువు లేకపోయినా దేవుని వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలియపరిచి అనేకులకు ఆయన స్వస్థత ఇచ్చాడు. వారికి ఆదరణగా నిలబడ్డారు, అనేక మంది రక్షించబడ్డారు. కనుక ఆ తండ్రి పునాది మీదనే ఈరోజు ఈ మందిరము కట్టబడి ఉంది. దేవునికి స్తోత్రము. కనుక మన పితరుడైన అబ్రహాము యొక్క పేరే మన తండ్రికి కూడా కలిగి ఉన్నది. కనుక ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు అనేక వ్యాధులు, అనేక శోధనలు, ఈ వ్యాధి తగ్గదని లేదు, ఈ శోధన పోదనేది లేదు, వచ్చిన వారందరూ కూడా స్వస్థత పడి దేవుణ్ణి చూసి మహిమపరిచి దేవుడు ఉన్నాడు అని ఆనాడు కూడా ఇలాగే అనేకులు సాక్ష్యాలు చెప్పి ఉన్నారు. దేవునికి స్తోత్రము. ఆ పునాదులలో దేవుడు మనలను కూడా పిలుచుకున్నాడు. ఈరోజు ఆ పునాదుల్లో మనం కూడా ఈరోజు నిలబడి ఉన్నాం. కనుక ఆయన వారసులుగా ఉన్నాం. ఈరోజు అందరికీ వారసుడు మన తండ్రి యేసయ్య అయితే, ఈ లోకంలో విశ్వాసము కలిగిన వారందరికీ కూడా మన అబ్రహాము వారసుడిగా నిలబడి ఉన్నాడు.
ఆయన పునాది వేసిన తర్వాత ఆ పునాది మీద మనం అందరము కూడా ఈరోజు దేవుని యొక్క కుమార్తెలుగా కుమారులుగా పిలువబడుతూ ఉన్నాం. అందుకే దావీదుతో దేవుడు అంటున్నాడు, దావీదు నీవు గొర్రెల ఎంబట తిరుగుస్తున్నావు కనుక నేను నిన్ను పిలుచుస్తున్నాను. తన దాసుడైన దావీదును కోరుకొని తన 17:17 తీసుకోనండి. 1 Kings 17:17 చదవండి. కావున కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినది ఏమనగా, నీవు నా సేవకుడవైన దావీదుతో చెప్పవలసినది ఏమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద, నీవు నా జనులైన ఇశ్రాయేలీయులకు అధిపతివై ఉండునట్లు, అధిపతివై నీవు ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను, గొర్రెల వెంబట నీవు తిరుగుస్తున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని, గొర్రెల దొడ్డిలో నుండి తీసి నీవు వెళ్ళిన చోటనల్లా, నీవు వెళ్ళే చోటనల్లా నీకు తోడుగా ఉండి, నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని, నిన్ను ద్వేషించే వారిని నీ ముందర నిలువనియక, నీ ముందర నిలువనివ్వక నిర్మూలము చేసితిని, నిర్మూలము చేసితిని లోకములోని, లోకములోని కనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు కలిగిన పేరును నేను నీకు కలుగజేయుదును, కలుగజేయుస్తున్నాను. నీవు నా మాట విని విశ్వాసము కలిగి ఉన్నావు. మన అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, ఆయనకు నీతిగా ఎంచబడెను, అది ఆయన వారసత్వముగా మారి ఉన్నది. అలాగే దేవుడు కూడా మరి దావీదును పిలిచాడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, గొర్రెలను మేపుకొనుసు, ఎందుకంటే తన కుటుంబీకులలో కూడా అతను కనిష్ఠుడిగా ఉండి గుర్తింపు లేని వ్యక్తిగా ఒక కాపరిగా ఉన్న ఆ వ్యక్తిని దేవుడు చూసి పిలిచి, ఇదిగో దావీదు నేను నీ మీద నా ఆత్మను చూస్తున్నాను, నా మనస్సు, ఎందుకంటే నా మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ నీలో నేను నెరవేరుస్తాను తప్పకుండా, నా హృదయ ఆలోచనలన్నీ కూడా నీవు నీ ద్వారా నేను నెరవేరుస్తాను, నా మాట వింటావా అని అడిగినప్పుడు దావీదు విన్నాడు. దావీదు దేవుని మాటను బట్టి నమ్మాడు. నమ్మి దేవుని యొక్క చిత్తాన్ని ఏ రీతిగా నడుచుకోవాలో అలా నడుచుకున్నప్పుడు అనేకులు ఈ లోకములో ఉన్న గనులందరికన్నా కూడా ఆయనను హెచ్చులో పెట్టి రాజుగా చేసి ఇశ్రాయేలీలకు అందరికీ కూడా ఆయన అధిపతిగా చేసి ఈ లోకములో ఉన్న గనులకు కలిగి ఉన్న పేరును నేను నీకు పెట్టనయ్యి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక నీవు నమ్ముస్తున్నావా అంటే దావీదు నమ్మాడు, విశ్వాసముతో వెంబడించాడు. దావీదును దేవుడు పిలిచిన తర్వాత దావీదుకి శ్రమలు ఇవ్వంటారు చెప్పండి, 21 సంవత్సరము అరణ్యాలలో ఒంటరిగా తిరిగాడు. అనేక శ్రమలు, చేయని నిందలు, బాధలు, శ్రమలు ఆయనను వెంబడించినాయి. కానీ దేవుని మీద విశ్వాసం విడిచిపెట్టలేదు. దేవుడు నన్ను పిలిచాడు కనుక ఆయన నన్ను నడిపించే దేవుడు కనుక తప్పకుండా ఆయన నన్ను ఘనపరుస్తాడు. ఏదో ఒకరోజు నన్ను ఆయన మాట్లాడి గనులకు కలగచేసిన పేరుల్లో నన్ను జాబితాలో చేరుస్తాడు అని నమ్మాడు, వెంబడించాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దావీదు వంశాన్ని ఆశీర్వదించాడు, అలాగే దావీదును ఆశీర్వదించాడు. చుట్టుపక్కలున్న రాజులకు లేని ఘనత, చుట్టుపక్కలున్న రాజులకు లేని శక్తిని దేవుడు దావీదునకు కలగచేశాడు. అలాగే అబ్రహామును కూడా దేవుడు పిలుచుకుని చుట్టుపక్కలున్న రాజులలో ఏ రాజుకు లేని ఐశ్వర్యాన్ని, ఏ రాజుకు లేని ఘనతను అబ్రహాముకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక అతడు నీతి, అతని క్రియల మూలముగా ఏమయ్యాడు చెప్పండి, అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడి ఉన్నాడు. మలాకీ గ్రంథాన్ని చూడండి. మలాకీ గ్రంథం 3:16 అప్పుడు
అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు. యెహోవా యందు భయభక్తులు కలిగి భయభక్తులు కలవారు. భయభక్తులు కలవారు. ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చెవియొగ్గి ఆలకించెను. ఆలకించెను. మరియు మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండవారికి ఆయన నామమును స్మరించుచున్న వారికి జ్ఞాపకార్థముగా జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. సముఖములో నుండి రాయబడెను. రాయబడి ఉన్నది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా దేవుడు ఆలకిస్తున్నాడంట. భయభక్తులు కలిగిన వారు దేవుడు పిలిచిన వారు దేవుని సన్నిధిలో పిలుపు కలిగిన వారు దేవుని మాటను బట్టి రక్షించబడిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆకాశములో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలకించెను. చెవియొగ్గి ఆలకించి వారికి పేర్లు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒక జీవ గ్రంథములో రాయబడెను. రాస్తున్నాడండి వారి పేర్లు వారి ప్రవర్తన వారి మాటలు రాస్తూ ఉన్నాడు. కనుక చూడండి యెషయా గ్రంథము యెషయా గ్రంథం 56:5 నా ఇంట నా ఇంటను నా ఇంటను నా ప్రాకారములలోను నా ప్రాకారములలో ఒక భాగమును వారికి ఇచ్చేదను. నా ఇంట ప్రాకారములలో ఒక భాగమును నేను వారికి ఇచ్చేదను. ఇచ్చేదను. కొడుకులు కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. వారికి నేను పెట్టుచున్నాను. కొట్టివేయబడని కొట్టివేయబడని నిత్యమైన పేరు నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. వారికి నేను పెట్టుచున్నాను. ఎవరికి చెప్పండి? నిత్యమైన పేరు శాశ్వతమైన పేరు దేవుని మాటను బట్టి ఎవరైతే నడుచుకుని ఉంటారో దేవుడు ఈరోజు నిన్ను పిలిచాడు రక్షణ ఇచ్చాడు. నా కుమారుడా నా కుమార్తె నేను నీతో వాగ్దానం చేస్తున్నాను కనుక నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదిస్తున్నాను కనుక నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. నీవు చేసే ప్రతి పనిలో నేను ఆశీర్వాదంగా ఉంటాను కనుక నీవు నమ్ముస్తున్నావా అని అడిగినప్పుడు నమ్మిన వాడు ఎలా ఉన్నారు చెప్పండి? దేవుని సముఖములో వారి పేరు రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు వారు దేవుని యొక్క సముఖములో వారి పేర్లు ఎలా ఉన్నాయి చెప్పండి? శ్రేష్టమైన కొడుకులని కూతురులని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. నిత్యమైన పేరు నేను వారికి పెట్టుచున్నాను. దేవుడు మనకు నిత్యమైన కొట్టివేయబడని పేరు. ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు అంటే విశ్వాసముతో నీవు ఆయనను వెంబడిస్తే నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఎంతో ఆశీర్వాదకరమునుల పేరు అసహ్యత పుట్టిస్తుంది. దేవుడు అంటున్నాడు నేను నిన్ను గనులలో చేరుస్తా నా పరలోక రాజ్యములో కొట్టివేయబడని పేరును నేను నీకు ఇస్తున్నా. నా మాటను నీవు నమ్ముస్తున్నావా? నా కుమారుడా నా కుమార్తె అబ్రహాము చూడని యెషయా గ్రంథము 51:2 మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి తండ్రి అయిన అబ్రహాము యొక్క సంగతి సంగతిని ఆలోచించుడి మీరు ఆలోచించండి. మిమ్మల్ని కనిన శారాను మిమ్మలను కనిన శారాను ఆలోచించుడి ఆలోచించండి. అతడు ఒంటరి అయి ఉండగా అతడు ఒంటరిగా ఉండగా నేను అతని పిలిచి తిని నేను అతనిని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగినట్లు చేసి ఎక్కువ మంది అగినట్లుగా నేను చేసి ఉన్నాను. ఇదిగో మీ పితరుడైన అబ్రహాము సంగతి ఆలోచించుడి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తున్నారు విశ్వాసమును బట్టి మనం నడుస్తున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. అసాధ్యం. మీరు విశ్వాసం లేని వారిగా ఎంత కాలం వచ్చినా ఉపయోగం లేదు. నమ్ముస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. ఇప్పుడైనా నీవు నమ్ముస్తున్నావా? నమ్మితే దేవుడు నీకు కొట్టివేయబడని పేరు గనులుగా దేవుడు అంటున్నాడు నిన్ను ఘనపరుస్తాను. కనుక నీవు చేసే ప్రతి పనిలో ఏది నా యందు నీవు నీ యందు నేను నిలిచి ఉంటే నీకు ఏది కావాలో అడుగుడి అడగండి. నీ పితరుడను నేను ఆశీర్వదించాను.
ఈ లోకములో గనులకు కలగ చేసిన పేర్లు కలగ చేశాను. అతని ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచి గొప్ప జనముగా చేశాను. అబ్రహాం అంటే ఆయన ఒక్క కుమారునే కన్నాడు. ఈ లోకంలో ఆయన ఆయన వృద్ధాప్యం వచ్చే అంతవరకు విశ్వాసం కలిగి ఉండి ఒకే ఒక కుమారుణ్ణి ఆయన కని ఉన్నాడు. ఆ కుమారుడి ద్వారా దేవుడు అన్నాడు, గొప్ప జనముగా నేను నిన్ను నీ సంతానము ఆశీర్వదిస్తాను. చూడండి, ఆదికాండము, దేశమందు నీవు పరవశుయుండుము, నేను నీకు తోడయుండి, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను, నిన్ను నేను ఆశీర్వదించదను. ఏలయనగా ఏలయనగా నీకును నీ సంతానమునకును, నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి, ఈ దేశాలన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి, సంతానాన్ని నేను విస్తరింపజేసి విస్తరింపజేస్తాను అంటున్నాడు. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఈ దేశమందు నేను నిన్ను ఆశీర్వదించను. ఇదిగో నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన వాగ్దానము నీలో తప్పకుండా నేను నెరవేర్చేదను, నెరవేరుస్తాను. ఆయన పిల్లలమైతే, ఆయన వాక్యం ఇంటి, ఆయన మాటను బట్టి నడుచుకుంటే దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వాదముగా మారుస్తాను. భూమి మీద ఉన్న గనులకు కలగ చేసిన పేర్లు నేను నీకు కలగజేస్తాను. భూమి మీద వారు యెహోవా ఆశీర్వదించబడిన ప్రజలు అని నేను నీకు పేరును పెట్టేదను కలగజేస్తాను. ఎప్పుడు చెప్పండి, దేవుని మాట విశ్వాసముతో విన్నప్పుడు, దేవుని మాటను బట్టి నీవు నడిచినప్పుడు, దేవుని అడుగు జాడల్లో నీవు ఆ మాటను నమ్మి విశ్వాసముతో వెంబడించినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పిలిచి పేరు పెట్టి నీకు రక్షణ ఇచ్చున్నాను. కనుక నిన్ను గొప్పవాడిని చేస్తా కానీ నిన్ను దరిద్రుడిగా నేను చెయ్యనే చెయ్యను. కనుక మన పితరుడైన అబ్రహామును గొప్పగా ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా పిలుచుకొని ఉన్నాడు. కనుక పిలుచుకుని చూడండి, మీ తండ్రి అయిన అబ్రహాము విషయం ఒక్కసారి ఆలోచన చేయండి. అతను ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతనిని పిలిచి గొప్ప జనముగా చేసి ఉన్నాను. మిమ్మలను కనిన సారాయి విషయాన్ని కూడా ఒక్కసారి మీరు ఆలోచించుడి, ఆలోచన చేయండి. కనుక వారు ఎంత విశ్వాసము కలిగి ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసములో వారు వెనక్కి తిరగలేదు. దాని వెనక ఏముంది చెప్పండి, విశ్వాసం ఉంది. ఆశీర్వాదానికి వెనక భాగం ఏముంది చెప్పండి, విశ్వాసం. విశ్వాసము నీకుంటే తప్పకుండా నీవు ఆశీర్వదించబడతావు. విశ్వాసం నీకుంటే దేవుడు ఏమన్నారు చెప్పండి, ఇప్పుడే నీ కుమారుడు బ్రతికే ఉన్నాడని నమ్మండి. శోధింపబడి విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను, ఇస్సాకును బలిగా అర్పించను అబ్రహాము, అబ్రహాము మృతులను సైతము లేపుటకు, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడే, దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి, ఏకైక కుమారుణ్ణి అర్పించి అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. మృతులలో నుండి ఏం చేస్తాడు చెప్పండి, మరలా పొందెను, మరలా పొంది ఉన్నాడు. అబ్రహాము దేవుడు ఎంతగానో ప్రేమించిన తర్వాత ఆయన ఏమన్నాడు చెప్పండి, విశ్వాస పరీక్షలో ఇదిగో ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి నాకు బలిగా ఇస్తావా అని అడిగాడు. దేవుడు మనకి ఏదన్నా ఇస్తే ఒకవేళ దాన్ని మనము, ఎందుకంటే పదే వంతు దేవుడు అడుగుతున్నాడు, దాన్ని కూడా ఇవ్వని వారు చాలామంది ఉన్నారు ఇక్కడ. మీరైతే పొలాలు భూములు ఇళ్ళు అన్నీ కట్టుకోవచ్చు, కానీ దేవుడికి మాత్రం ఏమీ ఇవ్వరు. కనుక దేవుడు మిమ్మల్ని పదే వంతు అడుగుతున్నాడు, కానీ దాన్ని కూడా మీరు ఇవ్వటం లేదు. కనుక దేవుడు అంతకన్నా మిమ్మల్ని ఏదన్నా అడిగితే, ఎందుకంటే నేను నిన్ను గొప్పగా ఆశీర్వదించనై ఉన్నాను, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసం కలిగి ఉన్నాను, ఆదివారం వస్తున్నా, పాటలు పాడుతున్నా, సంగీతంలో వాయిస్తున్నా, అలాగే అన్ని పనులు చేస్తున్నాను, అయితే ఇది ఒక్కటి నీకు కొద్దువై ఉన్నది, నీకు కావలి, నీవు ఏదైతే ప్రేమిస్తున్నావో దాన్ని నాకు నీవు
ఇస్తావా అని అడిగాడు అనుకోండి, ఇస్తానని సిద్ధంగా ఉంటావు అని చెప్పండి. ఇస్తే నీవు ఆశీర్వదించబడతావు. భూమి మీద ఉన్న గనులకు కలగచేసిన పేరుల్లో నేను నీకు కలగజేస్తాను అంటున్నాడు. కనుక ఒకే ఒక కుమారుణ్ణి బలి ఇవ్వటానికి వెనక తిరగక ఏమన్నా చెప్పండి, ఒకడయ్యున్న నీ కుమారుణ్ణి వెనుతీయక వెనక్క తిరగక ఈ కార్యము చేసినందున, ఈ కార్యము నీవు చేసినందున, నా మాట వినినందున, నీవు నా మాటను వినినందున, భూలోకములోని జనములన్నీ భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని, నాయన నా తోడు ప్రమాణము నేను చేసి ఉన్నానని చేసి యెహోవా సెలవిచ్చెను. ఎవరి తోడు? నీ తోడు, నా తోడు చెప్పట్లా, ఆయన తోడే చెప్తున్నాడు. నిజంగా నా తోడు, నేను నీతో ప్రమాణం చేస్తున్నాను. మనం ఏం చేస్తాం చెప్పండి, మన అమ్మ మీద కానీ మన ఉన్నవారి మీద వాళ్ళు బావాలి, వాళ్ళమే ప్రమాణాలు చేస్తుంటాం మనం, అంతేనా? కనుక దేవుడైతే ఇది నా తోడు, నా మీద ప్రమాణం చేస్తున్నాను, నేను నిన్ను గొప్ప జనముగా చేయనయ్యి ఉన్నాను. ఈ మాట నీవు నమ్ముస్తున్నావా? నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు. కనుక మీ పితరుడైన అబ్రహామును చూడండి, అతడు ఒంటరిగా నిరీక్షణ కలిగి వేదనతో ఉన్నప్పుడు నేను అతన్ని గొప్ప జనముగా చేయాలని పిలిచి అతనికి లోకములో ఉన్న గనులకు కలగ చేసిన పేరును నేను అతనికి పెట్టి ఉన్నాను. అతను నన్ను వెంబడించాడు, నేను అడిగినవన్నీ చేశాడు. నేను ఏదైతే అతనికి కావలసింది, ఏదైతే ఇష్టపడి దాచుకున్నాడో దానినే నేను అడిగాను. అతని ఏకైక కుమారుని అడిగితే అతను ఇవ్వటానికి వెనక్కి తిరగలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, ఆయనకు అది నీతిగా ఎంచబడింది. నమ్ముతున్నాము కానీ ఇవ్వటానికి మనకు చేతులు రావట్లేదు. దేవుడు అడిగింది చేయటానికి మనకు ముందుకు రావట్లా. దేవుడు అడిగింది ఏదైతే అడుగుతున్నాడో దాని విషయంలో మనం వెనక్కుంటున్నాం. కనుకనే దేవుని కార్యాన్ని మీరు చూడలేకపోతున్నారు. దేవుడు మీ కొరకు మిమ్మల్ని గొప్ప జనముగా చేయాలి అని అక్కడ పేద యదవరాలు ఒక పూట కోసం ఒక రొట్టె మొక్క చేసుకోవటానికి అరణ్యానికి వెళ్ళింది. అక్కడ ప్రవర్త వచ్చి అంటున్నాడు, అమ్మా నాకు కొంచెము నీళ్ళు ఇస్తావా అని అడిగినప్పుడు ఆమె తేబోతూ ఉండగా, అయ్యా అమ్మా నీ చేత్తో నాకు ఒక అప్పము చేసుకుని మొదటి అప్పాన్ని నాకు ఇమ్మమ్మా ఇవ్వమ్మా అని అడిగినప్పుడు ఆ వంటని ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. అయ్యా నాకు ఉన్నది కుదుటిగే తొట్టెలో పట్టెడు పిండి తొట్టిగే పిండి ఉందయ్యా, ఈ పిండిని ఈ పిండి నా బిడ్డకు నాకు కూడా చాలదు, కనుక దానిలో తీసుకురమ్మంటే నేను తీసుకొస్తానయ్యా, ఉన్నది ఇది నీ కడుపు నిండా నేను ఆహారము పెట్టలేను అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగానే దైవజనుడు అంటున్నాడు, అమ్మా భయపడవద్దు, భయపడవద్దు, చెప్పినట్లు చెప్పినట్లుగా చేయి. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ భూమి మీద కరువు కాలం అంతటిలో తొట్టిలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఆ మాటను బట్టి ఆమె ఏం చేస్తుంది చెప్పండి, ఆమె తినడానికే చాలదు, ఆమె కుమారుడికి కూడా చాలదు ఆ రొట్టె. కనుక దేవుడికి నేను ఇవ్వాలా? ఇది నిజమేనా? ఇది ఎక్కడ పోదండి అని తెగ తిడతారు అనేకులు. కనుక ఇది దేవుని మాట నిజం. దేవుడు నిన్ను పరీక్షించాలి అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మటానికి ఆ మాటను బట్టి ఆ క్రియలు చేయటానికి అతడు నీతిమంతుడిగా ఎంచబడి ఉన్నాడు. సమస్త వంశములన్నీ కూడా ఆయనలోనే ఈరోజు ఆశీర్వదించబడుతున్నాయి. దేవుని మాటను బట్టి మనం ఎప్పుడైతే నమ్మి ఉన్నామో, దేవుడు అంటున్నాడు నేను నిన్ను వారసుడిగా చేస్తాను అంటున్నాడు. అలాగే మరి మన అబ్రహాము యొక్క సంతానమని ఎందుకు చెబుతున్నామంటే దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు. ఆయన వచ్చి, ఇదిగో నీవు మూడో తరము వారసుడవు, నా కుమారుడా, నా మాట నీవు నమ్ము, నేను నిన్ను పిలిచి ఉన్నాను, నేను నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాను అని ప్రభు నన్ను ఈ సేవకు పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.
దేవుని కొందనాలు, అయ్యగారి కొందనాలు, అమ్మగారి కొందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి. మాది న్యూజ్వేడ్ దగ్గర చిన్న గ్రామం, జంగంగూడెం గ్రామం అని. నేను నెల్లూరులో జాబ్ చేసేవాడిని. 2015లో నా మ్యారేజ్ అయింది. జాబ్ నిమిత్తం నెల్లూరులో ఉండేవాళ్ళము. 2016లో ఇక్కడ కూడా జాబ్ నిమిత్తమే వచ్చామండి. వికాస్ ఇంజనీరింగ్ కాలేజీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తాను. అంతకుముందు దేవుని తెలిసిన ఫ్యామిలీ అయినా కూడా మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ నెల్లూరులో ఏదో చర్చికి వెళ్ళేవాళ్ళం. అంత బలమైన చర్చి కాదు. 2016లో ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్కి వెళ్ళొచ్చి అలా వెళ్ళొచ్చేవాళ్ళం అంతేగాని చర్చికి వెళ్ళాలని ఆలోచన చేయలేదు. 2016 డిసెంబర్లో విజయవాడ వెళ్ళేటప్పుడు చూసి ఎందుకో ఈ చర్చికి రావాలనిపించింది. ఎవరు ఇక్కడ ఎవరు తెలియదు కూడా. శుక్రవారం సాయంత్రం అనుకుంటా ఇలా వచ్చాము. వస్తే అమ్మగారు అయ్యగారు ఇక్కడ చర్చి లోపల ఉన్నారు. రేపు సండే రెండయ్యా అని చెప్పారు. వచ్చామండి. 4వ తారీఖు 2016 మేము వచ్చిన రోజు అప్పటికి జాబులు ఉన్న ఇద్దరం జాబులు చేసేవాళ్ళం. అయినా కూడా మా జీవితాల్లో సమాధానం లేదు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేవి. నాకు గ్యాస్ట్రిక్ అల్సర్ అని ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఏమని తిన్నా వామిటింగ్ అయిపోవటం, నీరసంగా ఉండేది, వామిటింగ్స్ అయిపోయాయి. ఆఫీస్కి వెళ్ళి వచ్చి పనిచేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ 4 గంటల నుంచి పడుకొని ఉండేవాడిని. నైట్ మొత్తం నిద్రపోయేవాడిని. ఎప్పుడు పడుకోవాలనిపించేది, నీరసంగా ఉండేది. అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆవిడ కూడా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి. ఇక్కడికి రాకముందే ఉన్నాయి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారితో చెప్పినప్పుడు, అయ్యగారితో చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆదరణ, నెమ్మది, వాళ్ళు ఇచ్చిన ధైర్యము, అంటే దేవుడు వాళ్ళ ద్వారా ఇచ్చిన ధైర్యం మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా జీవితాల్లో ఎంతో ఆనందం, సంతోషం కలిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత, మేము ఈ మందిరంలో అడుగుపెట్టిన తర్వాత మాకున్న అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయినాయి. మేము ఇప్పుడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే మాకు దేవుడిచ్చిన కృపే. తర్వాత 2017లో జూలైలో మా ఆవిడ కన్సీవ్ అయిందండి. అంతకుముందు మేము ఆల్ నైట్ ప్రేయర్లో అయ్యగారికి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ఫస్ట్ సౌందర్య కన్సీవ్ అయింది. మాకు 2018 మార్చి 9వ తారీఖున పాప పుట్టిందండి. నా జీవితంలో ఎంత ఆనందం వచ్చిందంటే మాటల్లో చెప్పలేను అంత ఆనందము. మా పాప ఇప్పటికి దాదాపుగా 9వ జూలై ఇక్కడికి వచ్చింది. వాళ్ళది హైదరాబాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు ఎలా గడిచాయో కూడా నాకు తెలియదు. అంత మర్చిపోయాను అసలు. అంత ఆనందం వచ్చింది. దేవుడు మా జీవితంలో చాలా చేశాడండి. అనారోగ్య సమస్యలతో చాలా బాధపడేవాళ్ళం. జాబులు చేసినా కూడా సమాధానం ఉండేది కాదు. హాస్పిటల్స్, చాలా హాస్పిటల్ తిరిగాను. విజయవాడలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్లకు చూపించాను. అయినా కూడా నాకు మెడిసిన్ వేసుకునేటప్పుడు బాగుండేది, మెడిసిన్స్ మానేసిన తర్వాత మళ్ళీ వచ్చేది. సో అలాగా చాలా ఇబ్బంది పడ్డాను. మా ఆవిడ కూడా కిడ్నీ స్టోన్స్తో చాలా బాధపడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి వల్ల, అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల మా జీవితాల్లో చాలా ఆనందం కలిగిందండి. నేను చాలా అంటే నేను చదువుకోవటము వేరు వేరు ప్రదేశాలు తిరిగాను. తాడేపల్లిగూడెంలో చదువుకున్నాను, అనంతపూర్లో చదువుకున్నాను, అనంతపూర్లో ఉద్యోగం చేశాను, నెల్లూరులో ఉద్యోగం చేశాను, చాలా చాట్లు చేశాను. నేను ఎక్కడ చదువుకున్నా ఎక్కడున్నా కూడా ప్రతి ప్రదేశంలో చర్చికి వెళ్ళేవాడిని. ఎంత బలమైన చర్చి కానీ, ఎంత ఆదరణ, నెమ్మది, నిజంగా ఎంత గొప్ప సన్నిధి ఎక్కడ నేను చూడలేదండి. నిజంగా దేవుడు నన్ను మమ్మల్ని వెతికి రక్షించి మమ్మల్ని ఈ సంఘంలో ఒక బిడలుగా ఏర్పాటు చేసి మేము వచ్చిన తక్కువ టైం అయినా కూడా అమ్మగారు అయ్యగారు మా ఎడల చూపించిన ప్రేమకి నిజంగా వాళ్ళకి ఎప్పుడు ఎల్లకలో రుణస్థలం అండి. ఈ మందిరాన్ని గొప్ప సంఘంగా ఏర్పాటు చేసి ఎంతోమందికి ఆదరణగా ఉండాలని ఏర్పాటు చేసిన దేవుడి సంకల్పాన్ని బట్టి మేము కూడా ఇక్కడికి రావటం మాకు ఎంతో ధన్యత. అలాగే ఇక్కడ మేమందరం మీ అందరిలో ఒక సభ్యులుగా ఉండి మమ్మల్ని అమ్మగారు అయ్యగారు ఆదరించిన ఆదరణను బట్టి మేము ఎల్లకాలం రుణస్థలమే. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గారు.